కేజీఎఫ్ ద్వారా పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతున్న యష్ టాక్సిక్ అనే ఈయన న్యూ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది ఇది ఫారెస్ట్లో తీసేదానికి అక్కడ అక్కడొచ్చి మొత్తం వెయ్యి చెట్లను నరికేశారు అంటే ఈయన షూటింగ్ కోసం ఆ సెట్ వేసేదానికోసం వెయ్యి చెట్లను అడవిలో నరికేశారు దీని మీద కర్ణాటక ప్రభుత్వం చాలా షేక్ అయిపోయింది కర్ణాటక అటవీ శాఖ మంత్రి కూడా అక్కడ దర్శించి ఏంది ఇలా పర్మిషన్ లేకుండా ఇన్ని వేల చెట్లను ఎలా కొట్టేశారని చెప్పని ఆయన చాలా సీరియస్ అయినారు అక్కడ చూస్తే ఇంత ముందు ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్కి చూస్తే అక్కడ పచ్చటి అడవి బ్రహ్మాండమైన డీప్ ఫారెస్ట్ అది దానిలో అసలు పర్మిషన్ లేకుండా పోవడమే చాలా కష్టం అలాంటిది అన్ని చెట్లు నరికేసి షూటింగ్ కోసం ఇలా ప్రవర్తించడం చాలా అన్యాయమైన విషయం అంటే సిటీల్లో కూడా చెట్లు కొట్టేసి ఆక్సిజన్ ప్రాబ్లం ఈ వెహికల్స్ వల్ల అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు అడవిలో కూడా పోయి అక్కడ కూడా చెట్లు కొట్టేస్తే ఇప్పుడు అక్కడ అక్కడుండే ఆక్సిజన్ కూడా పోతే అక్కడక్కడ డెమాలిష్ చేస్తే షూటింగ్ల కోసం కానీ ఏ విషయానికైనా సరే అడవులను కానీ చెట్లు కొట్టడం చాలా తప్పు ఎస్ దీని సందర్భంగా చాలా ప్రాబ్లంలో పడిపోయినాడు ఎందుకంటే ఆ చెట్లు కొట్టిన దాని మీద వీళ్ళు కేసులు పెడితే మొత్తం షూటింగ్ ఆగిపోద్ది ఈయన కూడా కొంత జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సెట్ కానీ మొత్తం అంతా ఇబ్బంది పైపోద్ది ఇంకా అక్కడ తీసేదానికి వీలు పడదు పర్మిషన్ కూడా ఇంక ఈయరు ఎందుకంటే అన్ని చెట్లు కొట్టేసిన తర్వాత ఇంకెవరు పర్మిషన్ ఇస్తారు ఏ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా కర్ణాటక గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పేసింది ఇంకెక్కడ ఏమి తీసేదానికి లేదు మొత్తం ఇన్ని చెట్లు కొట్టేసింది దానికని మళ్ళీ ఆ ప్లాంటేషన్ అంతా మీరే చేయండి అని చెప్పి ఫైన్ వేసినా కోర్టు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఫైన్ వేసి ఎన్ని కోట్లు వేసినా అవన్నీ నాటి అవి పెరిగి పెద్ద అయ్యే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకుండా సినిమా షూటింగ్ల కోసం కానీ ఏదైనా వేరే విషయాల కోసం కానీ చెట్లను నరకడం అడవిని ధ్వంసం చేయడం మాత్రం చాలా మంచి విషయం కాదు ఇది